బ్రో ఆదిపురుష్ మూవీ అంటే మార్నింగ్ నుంచి నేను కూడా రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తున్నారు, నేనైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. నేను సో నాకు బాగానే ఉందనిపించింది అనమాట మూవీ వచ్చేసి. నేనైతే నేను పెట్టిన టికెట్ కావచ్చు, నేనైతే హ్యాపీ, నేను జీరో ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాను. బాగుంది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ నిజంగా అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో మనకేంటంటే రామాయణము కొంచెం ఎగ్జాజరేట్ చేస్తున్నట్లు మనకు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు చూడలేదు కొన్ని ఎలిమెంట్స్, ఇప్పుడు రాముడికి రావణుడికి ఆ బాహుబలి లెవెల్ ఆఫ్ ఫైట్ క్లైమాక్స్లు పెట్టడము, ఇలాంటి కొంచెం ఎగ్జాజరేట్ చేసి కొంచెం ఎక్కువ చేసి చెప్పడము అన్నట్లు నాకు అనిపించింది. అది కూడా ఓకేలేండి, ఎందుకంటే స్టార్టింగ్లోనే డైరెక్టర్ వచ్చేసి డిస్క్లైమర్ ఇచ్చేస్తారనమాట మనకు వచ్చేసి. రామాయణాన్ని నేను వచ్చేసి మోడర్న్ రామాయణంగా నేను చేస్తున్నాను, మోడర్న్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేదానికి అని అన్నారు. సో అది ఓకే బ్రో. అలా సో నాకైతే బాగానే ఉందనిపించింది నాకు. అండ్ ప్రభాస్ గారి నాకు అపీరెన్స్ కూడా నాకు బాగానే ఉందనిపించింది అనమాట. అంటే అక్కడక్కడ కొంచెం ఏంటంటే లైక్ బాడీ కావచ్చు, అక్కడ విఎఫ్ఎక్స్ అది పక్కన పెట్టేస్తే మనకు ప్రభాస్ గారి గెటప్ ఎస్పెషల్ అనే ఫేస్ నాకైతే రాముడు నాకు నచ్చింది అనమాట. ఎందుకంటే మనం ఇంతసేపు మనము రాముడు అంటే ఒక మీసాల్ లేని వ్యక్తి, మనం ఇంతవరకు రాముడు ఎప్పుడు చూడలేదు మనం డైరెక్ట్గా. మీసాల్ లేని వ్యక్తి అని మనం విజువలైజ్ చేసుకునేస్తాం మన ఇంట్లో ఉండే దేవుడు ఫోటోల వల్ల కావచ్చు, లేకపోతే మన సీనియర్ ఎన్టీఆర్ గారు శోభన్ బాబు గారి గెటప్స్ వల్ల కావచ్చు. కానీ మీసాలు ఉండే రాముడు అని మనం విజువలైజ్ చేసుకుని వస్తే ప్రభాస్ గారి కళ్ళలో ఇంటెన్సిటీ నాకైతే బాగానే నచ్చింది అనమాట. ఓకే సెకండ్ హాఫ్లో మనకు వచ్చేసి కొంచెం చెప్పినట్లు ఎగ్జాజరేషన్స్ కావచ్చు, కొంచెం డార్క్గా ఉంటుందన్నమాట మూవీ అంతా. అది మళ్ళీ రావణుడి గెటప్ వచ్చేసి కొంచెం స్పైక్స్ అలా ఇలా ఉంటుంది, అవి కొన్ని మనం పక్కన పెట్టేస్తే మూవీ అంతా నాకైతే బాగానే నచ్చింది. వచ్చినందుకు నేనైతే హ్యాపీనే అనమాట. అంటే ముందున్నంత రామాయణాలు అంత ఉందా అంటే నేనైతే లేదని చెప్తాను, బట్ కానీ నేనేమి అసలు డిస్సాటిస్ఫై కాలేదు. సో వచ్చినందుకు నేనైతే 100% హ్యాపీగానే నేను ఫీల్ అయినాను. నేను నా జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాను, ఎంత కాదనుకున్నా బ్రో, ఎంత ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా కూడా సో మినిమం అయితే 1 టైం వాచబుల్. ఎవరు ఎలాంటి నెగిటివ్స్ చెప్పినా మీరు వినొద్దండి. సో ఎందుకంటే మూవీకి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే, ఎస్పెషలీ కాకపోతే పిక్ చేసుకుంటే 3D పిక్ చేసుకోండి, అదే నేను చెప్తాను. 3D అయితే నేనైతే 3D చూస్తాను. సో అందరూ కూడా అదే చెప్తున్నారు, 3D మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కంపేర్ టు 2D అని. సో ఓవరాల్గా హ్యాపీ నేనైతే.